మీకు చాలా ఫేవరెట్ శిష్యుడు, మీరంటే చాలా ఇష్టమైన వ్యక్తి, మీకు అతనంటే ఇష్టం, శ్రీకాంత్. అలాగే ద గ్రేట్ బ్రహ్మానందం, వాళ్ళిద్దరు ఏమంటున్నారో చూద్దాం. నేను ఈ స్థాయికి రావడానికి కారణకులైన చిరంజీవి గారికి పాదాభివందనం చేస్తున్నారు. చిరంజీవి గారు ఈజ్ నాట్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ పట్టుకుని ఆ టాలెంట్ని పైకి తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకునేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయనకి నేను స్నేహితుడిని అవ్వటం నాకు ఎంతో అదృష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయనకి చాలామంది స్నేహితులు ఉంటారు, చాలామంది శ్రేయోభిలాషులు ఉంటారు, కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు, అందులో నేనొక్కడిని. అది సరదాగా అప్పుడప్పుడు ఆ చెన్నైలో ఆయన్ని కలవటానికి వెళ్ళినప్పుడు పొద్దునే ఆయన ఇంటి ముందు ఫ్యాన్స్ ఉంటే ఆ ఫ్యాన్స్లో ఒకళ్ళ వెళ్ళిపోయి ఎగిరి కేకలు పెట్టి గెంతులేసిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటి చిరంజీవి గారు అప్పుడే 60వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నారా అనే ఆలోచన రాగానే ఆఫ్టర్ ఆల్ 6 పదులు ఆయనకి ఎంత, అలాంటి ఎన్నో పదులు ఉండి ఆయన చెట్టు నిండిన ఎంతోమందికి ఆశ్రయం కల్పించి ఎంతోమందికి ఆయన స్ఫూర్తిగా ఉంటూ, ఆ రోజుల్లో చిరంజీవి సినిమా అంటే ఒక పిచ్చెక్కి విర్రికి ఒక సైక్రటిస్ట్ బిహేవ్ చేసేంత ఫ్యాన్స్ ఆ రోజుల్లో ఆయనకి ఉన్నారు. ఇదిగో రేపు 150వ సినిమాకు కూడా అంతటి ప్రాచుర్యాన్ని, అంతకంటే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందే విధంగా చిరంజీవి గారు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి గారి అభిమానిగా, చిరంజీవి గారి శ్రేయోభిలాషిగా, చిరంజీవి గారి శిష్యుడిగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎటువైపు విజయాన్ని సాధించాలనుకుంటే ఆ విజయాన్ని అవలీలగా సాధించే విధంగా భగవంతుడు ఆయనకు సహకరిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 60th బర్త్డే జరుపుకుంటున్న సందర్భంగా అన్నయ్యకి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. మీ ఇన్స్పిరేషన్తోనే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. మీరు చెప్పిన కొన్ని మాటలు, నేను ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు చెప్పిన కొన్ని మాటలు ఈరోజు ఇన్స్పిరేషన్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. మీ అభిమానం ఎప్పుడు మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. థ్యాంక్ యూ. మేమందరం, అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు మీ 150th ఫిలిం గురించి. ఈగర్లీ వెయిటింగ్. బ్రహ్మానందానికి, తమ్ముడు శ్రీకాంత్కి వాళ్ళ అభినందనలకి నా ధన్యవాదాలు. అండ్ వీళ్ళిద్దరినీ చెప్పే మాటలు వింటుంటే ఒక్కోసారి గత స్మృతుల్లో కడాల్సి వస్తుంది. అండ్ బ్రహ్మానందం ఒక జంధ్యాల గారి డైరెక్షన్లో నేను చంటాబాయ్ చూస్తున్నప్పుడు అప్పుడే ఫస్ట్ పరిచయం నాకు. అప్పుడు ఒక కాలేజ్ లెక్చరర్గా ఉన్న ఆయన, కాలేజ్ లెక్చరరు, మన సినిమాలో చిన్న వేషం కోసం ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు అనుకున్నప్పుడు అతను ఫస్ట్ మీటింగ్లోనే అతను నా పట్ల చూపిస్తున్న అభిమానానికి నేను ముగ్ధుడయ్యాను. ఆ తర్వాత అతని టాలెంట్, కొన్ని కొన్ని మిమిక్ చేసి చూపిస్తూ, మిమిక్రీలో అతను చూసిన అతడు బాగా చాలా బాగా చేస్తాడు. అండ్ అవన్నీ చేసి చూపిస్తుంటే నాకు చాలా ముచ్చరేసింది. ప్రతిరోజు నా దగ్గరికి రప్పించుకునేవాడిని, పిలిపించుకునేవాడిని. ఆ క్యారెక్టర్స్ అన్నీ అతను మిమిక్ చేస్తుంటే చూస్తూ చేసేవాడిని. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అత్తిలికి వెళ్ళిపోతే అండ్ ఇండస్ట్రీలో గుర్తింపు లేకుండా పోతుంది. కాబట్టి వెంటనే అతన్ని తీసుకుని చెన్నై వెళ్ళి ఇండస్ట్రీకి పరిచయం చేయాలి, ప్రతి ఒక్కరితోటి ఇతని టాలెంట్ని అందరికీ తెలియచెప్పాలి అనే ప్రయత్నం నేను చేసి, వెంటనే నాతో పాటు ఆ షెడ్యూల్ అయిపోగానే, ఇదంతా వైజాగ్లో జరుగుతుంది షూటింగ్, అండ్ వైజాగ్ నుంచి చెన్నైకి ఫ్లైట్లో నాతో పాటే తీసుకుని వచ్చి అక్కడి నుంచి మా ఇంట్లో కొన్నాడు పాటు ఉండనిచ్చి, నేను ఎక్కడికి వెళుతున్నా, ఏ ఫంక్షన్కి వెళుతున్నా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, సినిమా ఆఫీసులకి తనని తీసుకువెళుతూ తన గురించి తెలియజెప్తూ ఆ రకంగా చేశాను. దాని డెఫినెట్గా దాన్ని సద్వినియోగం పరుచుకున్నాడు. వచ్చిన అవకాశాలని ఈ రోజున బ్రహ్మానందం అంటే ఇంకా చెప్పక్కర్లేదు. తన ఫోటో పడగారు ఎంత స్పందన ఇక్కడ ఇచ్చారు. అలాంటి బ్రహ్మానందం నాకు అత్యంత ఆప్తుడు, నా హృదయానికి అతి దగ్గరైన వ్యక్తి. నాకు ఏదైనా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కానీ, ఒక రకంగా డిప్రెస్డ్గా ఉన్నప్పుడు, డల్గా ఉన్నప్పుడు ఫోన్ చేసే, బ్రహ్మం రా సార్ ఇంటికి అంటే వస్తాడు. కూర్చున్నప్పుడు ఆ చెప్పే కబులతోటి ఆ స్ట్రెస్ బస్టర్గా ఉంటాడు అతను. టోటల్గా రిలీవ్ అయిపోతాను నేను స్ట్రెస్ నుంచి. అంతటి గొప్ప వ్యక్తి, బాగా విఘ్నుడు,
చదువుకున్న వ్యక్తి, అలాంటి బ్రహ్మానందం నాకు బెస్ట్ విషెస్ చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరో రకంగా నాకు అమ్మ నాన్న ఇచ్చిన తమ్ముళ్ళు ఇద్దరు, నాగబాబు పవన్ కళ్యాణ్ అయితే, మరొక భగవంతుడు ఇచ్చినటువంటి తమ్ముళ్ళల్లో నాకు నా అభిమానులతో పాటు మరొక తమ్ముడు శ్రీకాంత్. తను ఒక టైంలో చాలా డిప్రెస్ అయ్యేవాడు, ఫర్స్ ఫ్లాపులతోటి మనిషి అసలు హుషారు లేకుండా డల్గా ఉండేవాడు. ఆ టైంలో తన దగ్గరికి వెళ్ళి నువ్వు అలా డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈ యొక్క జయాలు అపజయాలు అనేవి చాలా సర్వసాధారణం, దీన్ని నువ్వు ఓన్ చేసేసుకుని ఆ రకంగా నువ్వు డిప్రెస్ అవ్వక్కర్లేదు, శ్రీ కమాన్ నువ్వు రా అంటూ, ఆ సినిమా పూర్తయ్యేసరికి రాత్రి 12 o'clock అయింది, 12 o'clock అతను ఎక్కడో షూటింగ్లో ఉన్నాడు, ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళి అతన్ని ఆ ఎంకరేజ్ చేశాను. ఆ తర్వాత నుంచి ఎక్కడ అతను అలాంటి ఇల్ ఫీలింగ్ అనేది పెట్టుకోలేదు, ఎందుకంటే అనయ్య నువ్వు చెప్పినటువంటి ఆ మాటలు నాకేదో ఒక మాత్రలాగా పనిచేసింది. అండ్ మళ్ళీ ఎప్పుడు అలాంటి డిప్రెషన్ అనేటటువంటి భావాన్ని లోన్ కాలేదు అంటూ తను ఆ రకంగా స్పందించాను, అదే చెప్తున్నాడు నేను డిప్రెస్ ఉన్నప్పుడు. ఆ రకంగా వీళ్ళందరూ కూడా నువ్వు అంత అత్యంత ఆత్మీయతోటి ఆప్యాయతోటి నన్ను అభిమానించబట్టే ఈరోజు చాలా అదృష్టవంతుడు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ నా తమ్ముళ్ళు శిష్యులుగా ఉండడం ఇండస్ట్రీలో అందరూ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సార్, అది నాకు అర్థమైపోతుంది. ఎవరు మాట్లాడినా అదే చెప్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు 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 అని. సో 9 years సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, బాగా అలసిపోయినట్టున్నారు అండ్ మీకు కిక్ కావాలి, సినిమాలకు వస్తే కానీ మీరు ఎక్సైట్ అవ్వరు మళ్ళీ, అది మేము అనుకుంటున్నాము. సో ఈ 9 years ఎలా ఉంది సార్? వాజ్ ఇట్ గుడ్, బ్యాడ్ ఆర్ అగ్లీ ఆర్ వెరీ నైస్? హౌ వాస్ ఇట్? ఆవిడ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అగ్లీ అని అంటే బాగుంటుంది అన్నది, మీరు డిసైడ్ అయిపోతే ఎట్లాగా? అవును సార్, మరి మేమందరం అభిమానులం కదా. పొలిటికల్ అనేది ఇట్ ఈస్ ఏ గాడ్ గివెన్ గిఫ్ట్గా నేను భావిస్తాను. అండ్ పాలిటిక్స్ అనేది ఇష్టం లేని వాళ్ళు, పొలిటీషియన్స్ అంటే ఓ రకమైన దురభిప్రాయం ఉన్నవాళ్ళు దాన్ని హర్షించలేకపోవచ్చు, ఆమోదించలేకపోవచ్చు. కానీ నిజంగా పాలిటిక్స్ అనేది నువ్వు చిత్తశుద్ధితో చేయగలిగితే కనుక అది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, బిగ్గర్ వేలో ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులు చేయడానికి, ప్రజాసేవ చేయడానికి వండర్ఫుల్ వేదిక. నేను చిన్న ఎత్తులో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నేను పెట్టి నేను చేసిన నాకు ఎంతో సంతృప్తి లభించిన నాకు మరింత అవకాశం ఈ పాలిటిక్స్ ద్వారా లభిస్తుంది అని నేను వెళ్ళాను. అండ్ నాకు అవకాశం ఉన్న మేరలో నేను చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఆ రకంగా మాత్రం నో రిగ్రెట్స్, ఏ రోజు కూడా ఏంటిది అని అనిపించాల. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే పాలిటిక్స్ అనేది అదొక మనం కావాలని కోరుకుని ఆ సేవ కోసంగా వెళ్ళినటువంటి మనం చూస్ చేసుకున్న ఫీల్డ్. అదే సినిమా ఫీల్డ్ అయితే అది ఇలాంటి లైట్స్, సౌండ్, ఇలాంటి అంబియన్స్ ఎప్పుడు అడుగు పెట్టినా సరే, లేదా ఏ సినిమా ఫంక్షన్స్కి నేను వెళ్ళినా సరే, ఏ సినిమా తాలూకా ఏ ఈవెంట్కి నేను వెళ్ళినా సరే, సినిమాకు సంబంధించినటువంటి నా మిత్రుల్ని, ఇలాంటి శిష్యుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ నేను కలిసినప్పుడు కానీ, వాళ్ళతో సంభాషిస్తున్నప్పుడు కానీ, ఎక్కడో తెలియనటువంటి ఒక గుడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇది కదా మన ఏరియా, ఇది కదా మన ఏరియనా, ఇది కదా మన ప్లేస్, ఇది కదా మన సామ్రాజ్యం అనే భావం నాకు ఈ సినిమాకు సంబంధించినటువంటి ఆ యొక్క వాతావరణంలో నాకు ఎప్పుడు కలుగుతుంటుంది. దట్ వే ఈ 9 సంవత్సరాలలో 9 ఏళ్ళైందా 8 ఏళ్ళు అనుకుంటా, ఓకే, ఆల్ రైట్, ఓకే, నో మ్యాటర్, ఎందుకంటే టైమ్ ఈజ్ సో ఫాస్ట్. సో ఈ టైంలో ఈ 8-9 ఏళ్ళ సమయంలో సినిమాని మాత్రం డెఫినెట్గా మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ నాకు అలాంటి సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. దట్స్ ట్రూ. మీకన్నా మీ వయసులో ఒక సగం వయసు కన్నా ఇంకా తక్కువ వయసు ఉన్న ఇద్దరు అమ్మాయిలు మీతో యాక్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్స్, అసలు చాలా పాపులర్, చాలా హార్ట్ థ్రాబ్స్. వాళ్ళు మీతో మాట్లాడతారంట. ప్లీజ్. తమన్నా అండ్ రకుల్ ప్రీత్. Very, very, very happy birthday. Hope you have a superb year filled with lots of joy and happiness and wealth of great health. Naaku oka chinna question undi. You still look so stunning. You still look the way you looked when you entered films. Still so energetic, so grounded. Mee secret enti? Mee fitness secret enti? Naaku cheppandi, please. Wishing you a very, very happy birthday, sir. Meeku teliyadu, meeru ee generation actors ki chaala chaala pedda inspiration. అండ్ మీ యాక్టింగ్ కానీ, మీ డాన్స్ కానీ, మీ గ్రేస్ కానీ, అది వీ కెన్ నెవర్ నెవర్ ఎవర్ మ్యాచ్ అప్ టు దాట్. అండ్ యూ ఆల్వేస్ కీప్ ట్రయింగ్ టు గెట్ దేర్, బట్ యు నో ఇట్స్ ఆల్వేస్ అ లాంగ్ లాంగ్ వే అహెడ్ ఫర్ అస్. అండ్
ఐ జస్ట్ లైక్ టు సే మీరు నన్ను ఎన్కరేజ్ చేసినట్టు నన్ను ఇంకా ఎవరు ఎన్కరేజ్ చేయలేదు అండ్ యువర్ వర్డ్స్ ఆల్వేస్ మీన్ అ లాట్ టు మీ. మిమ్మల్ని ఎప్పుడు కలిస్తే చాలా పాజిటివిటీ ఉంటుంది అండ్ యూ ఆల్వేస్ స్ప్రెడ్ సో మచ్ లవ్ అండ్ యునో యువర్ ఆల్వేస్ సో ఎన్కరేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ అండ్ ఐ జస్ట్ లైక్ టు సే విషింగ్ యూ అ లాట్ ఆఫ్ సక్సెస్ హ్యాపీనెస్ అండ్ గుడ్ హెల్త్. మీరు మీ కాంప్లిమెంట్స్కి మీ బెస్ట్ విషెస్కి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఇందాక రకుల్ ప్రీత్ సింగ్ అన్నట్లుగా సీక్రెట్ ఏంటంటే నేను ముందే చెప్పాను, మానసిక ఉల్లాసం, మనసు ఆనందంగా ఆహ్లాదంగా పెట్టుకోవటం, స్వచ్ఛంగా పెట్టుకోవటం. పెట్టుకుంటే కనుక అది ఆటోమేటిక్గా ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ ఫిజికల్ బాడీ ఆర్ ఫేస్. కాబట్టి అంతకుమించిన సీక్రెట్ ఏం లేదు. నేను శుభ్రంగా తింటాను, శుభ్రంగా ఉంటాను, అవకాశం ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాను తప్ప ఎక్సర్సైజే పరమావధిగా మాత్రం పెట్టుకోను. బట్ ఇది ఆ ఆనందం నన్ను ఎంత ఆహ్లాదంగా ఉంచేలా చేస్తుంది. తమను ఎప్పుడు కలిసినా సరే తను తన యొక్క సినిమాల వాటికి వెరీ స్టన్నింగ్ లేడీ, నన్ను దట్స్ వే నేను తను ఎప్పుడు అభిమానిస్తుంటాను. గ్రేట్ గడ్ సార్. సార్ అసలు మీరు ఆమెతో యాక్ట్ చేయలేదు, కనీసం సినిమాలు అప్పుడు కూడా ఎప్పుడు కలవలేదు, ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ ఐ థింక్ ఇట్లా సమ్ ఫిల్మ్ ఫంక్షన్స్ లో ఈవెంట్స్ లో కలుస్తుంటాం. బట్ షీ సేయింగ్ దట్ యు హవ్ ఇన్స్పైర్డ్ హర్, యు హవ్ బీన్ ఎంకరేజింగ్ హర్, అసలు మీరు చాలా చాలా ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అంటుంది. అది ఎట్లాగంటే నేను ఎప్పుడు ఎవరైనా సరే ఏదైనా కష్టపడినప్పుడు ఒక ప్రశంస అన్నది మనకి చాలా ఓరటినిస్తుంది, ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది మనకి. ఒక గర్ల్స్ ఉన్నారు, వీళ్ళ చక్కగా డ్రెస్అప్ అయితే చాలా చక్కగా తయారయ్యావు, బాగున్నావమ్మా అని ఒక మాట అంటే ఎంతో మానసిక ఉల్లాసం. మీకు ఆ రోజున మనసు చూస్తే మనసు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఒక ఇంట్లో వాళ్ళు అమ్మ ఉందనుకోండి, అమ్మ కూర చాలా బాగా చేసావమ్మా అని ఒక మాట అంటే రోజు చేసే కూరే కానీ అనగానే వండిన తల్లికి ఎంత బాగుంటుంది. అండ్ వైఫ్ అనుకోండి, అండ్ ఒక చీర కట్టుకుని వస్తే చాలా బాగుంది, చీర చాలా బాగా కనబడుతుంది, అంటే ఒక ప్రశంస అన్నది ఎంత హాయినిస్తుంది అనేది చాలామందికి ఆ తెలియదు. ఆ టెక్నిక్ పొగట్టం అన్నది నేను పొగడాలా అని అంటారు, కాదు, ఆ ప్రశంస అనేది ప్రతి వాళ్ళు కోరుకుంటుంది, మానవ నైజం అది. అండ్ నేను అలాగే నా బిగినింగ్ ఆఫ్ మై కెరీర్లో అలా కోరుకునేవాడిని, దానికోసంగా అరులు తెచ్చేవాడిని. అది ఎంత ఫ్యూయల్ లాగా, ఒక ఇంధనం లాగా మనకి ఎంత జోషిస్తుందంటే అంత ఇంత కాదు. బట్ అలాంటివి నాకు లభించినప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉన్నాయి. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఎవరైనా సరే ప్రశంసించాలి అనుకున్నప్పుడు ఏమి హెసిటేట్ చేయను. నా మనసుకు అనిపించినప్పుడు తమన్న చాలా బాగా చేశారు, చాలా బాగుంది, యు లుక్ స్టన్నింగ్ అండ్ ఎస్పెషల్లీ ఆ సీన్లో మరీ బాగా చేసేవారిసరికి అండ్ ఆ ఆనెస్ట్ ఎప్రిసియేషన్ డెఫినెట్గా వాళ్ళని ఓ రకమైన ఉత్సాహాన్ని ఇస్తుంది వాళ్ళకి. అది తను మెన్షన్ చేసింది. ఓకే చిరంజీవి గారు, నౌ మీకోసం ఇంకో స్పెషల్ గెస్ట్. ఈ స్పెషల్ గెస్ట్ ఎవరంటే మీరంటే చాలా అభిమానమే కాకుండా మీ సినిమాల్లో మీ పాటలు పాడారు. సో ఐ వెల్కమ్ ద సింగర్, ద పర్ఫార్మర్, ద పర్ఫార్మర్ మీలాగే డాన్స్ చేస్తాడు. ఓకే తెలుసు, ఈ పాట పాడింది కూడా తనే. మళ్ళీ రావయ్య, మళ్ళీ ఎందుకు హరిలు ఎత్తి కరి మబ్బు వాన బాణాలి వేయని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు దిగురించేలా వాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివార జాడతో ఈ వేళ జన జీవితాలు దిగురించేలా వాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. అడుగు తాయి తాయి దమ్మ పులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మ నడిచే కొండపల్లి బొమ్మ నీ
మళ్ళీ ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఎలా ఉన్నా ప్లీజ్ 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 సార్ మీకు సంగతి తెలుసా? ఏమా మల్లికార్జున్ ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాడు. హీఈస్ నాట్ ఇన్ హైదరాబాద్. అవును చెన్నై. ఫోన్ చేస్తే చెన్నై నుంచి వచ్చేసాడు. ఇస్ ఇట్ సో? నాకు బయట కావాలని అడిగాను అంతే. నాకు ఒక పాట ఒక బయట ఇవ్వండి నేను వచ్చేస్తున్నాను అన్నాడు. వచ్చేది. అండ్ మల్లి విషయంలో ఎట్లాగంటే నాకు చాలా సంవత్సరాలు పెట్టి తెలుసు. అండ్ ఆ రోజుకి ఈ రోజుకి అలాగే ఉన్నాడు, అలాగే అదే ఎనర్జీతోటి. తెర మీద నన్ను చూసుకోవడం కాదు, తను చూస్తుంటే నేను ఇలా చేయగలను, ఇంత అందంగా చేయగలను, నేను ఇంత బాగా చేస్తానా అన్న ఫీలింగ్ ధరిస్తాడు. నాకంటే కూడా దాన్ని ఎన్హాన్స్ చేసి అంతకంటే అందంగా చూపించుకోవాలి. మోస్ట్ టాలెంటెడ్. అండ్ ఇటు డ్యాన్స్లే కాకుండా ఇటు వాయిస్ పాటలు పాడటం, సో ఆటగాడు పాటగాడు మళ్ళీ. సో హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కొంచెం ఒక్క నిమిషం టైం కావాలి నా ఎక్సైట్మెంట్ తగ్గడానికి. మీతో ఎప్పుడు కలిసినా నాకు మొదటిసారి కలిసిన ఆ ఆనందం, ఆ ఫీలింగు, అంటే మా అమ్మ నాన్న కూడా, అంటే చాలామంది ప్రపంచంలో చాలామంది అంటుంటారు, కానీ మా అమ్మ నాన్న అన్నమాట మీకు చెప్పడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఏంటంటే, అరే నాన్న, నీకు రక్తంలో, మేము పంచిచ్చిన రక్తంలో ప్రతి రక్త ఓట్లో చిరంజీవిగా కనిపిస్తున్నాను నాన్న. నా గురువుగారు బాలుగారితో ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు సార్, స్టేజ్ మీద నెక్స్ట్ సాంగ్ నువ్వు పాడబోతున్నావు అంటారు, అలాగే సార్ అంటాను సార్. సార్ వెల్కమ్ మల్లికార్జున్ అనగానే నేను వెళ్తాను ఎలాగో స్టేజ్ మీదకి. ఇప్పటివరకు బాగానే ఉండండి నా పక్కన, పేరు పిలిచాను అంటే అప్పుడే చిరంజీవి అయిపోయాడు చూడండి. 10 మంది అంటుంటారండి, మణిగారితో ఏదైనా పాట పాడడానికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారి సినిమాలో పాట పాడడానికి వెళ్ళాను అనుకోండి, అరే నువ్వు పాడుతుంది బాలకృష్ణ గారి పాట, చిరంజీవి గారు కాదు, కంట్రోల్ కంట్రోల్. సో ఎక్కడ నాకు తెలియదు సార్, నాకు బాడీని మొత్తం మీరే ఉన్నారు. ఇప్పుడు నేను నన్ను చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమవుతుంది నా బాడీ లాంగ్వేజ్. నాకు నన్ను ఎలా ఉంటా నాకు తెలియదు, మర్చిపోయాను. నేను ఎన్నో జన్మల నుంచి ఏదో పుణ్యం చేసుకుంటుంది నాకు దక్కిన ఒక గొప్ప వరం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి బాలుగారు పాట పాడుతూ వింటూ పెరిగాను. ద సేమ్ టైం ఖైదీ సినిమా నుంచి, ఖైదీకి ముందు సినిమా నాకు తెలియదు కానీ ఖైదీ సినిమా నుంచి నేను మీ సినిమాలు చూస్తూనే ఉన్నాను. మీ నాలో లీనమైపోయాను, నేను మీలో లీనమైపోయాను. మల్లికార్జున ఒక్క నిమిషం, మీరు ఏళ్ల తరబడి మాట్లాడాల్సిన మాట్లాడన్నీ మాట్లాడేస్తున్నట్టున్నారు, ఒక్క క్షణం గ్యాప్. సారీ సారీ, ఐ యామ్ జస్ట్ జోకింగ్. ఐ కెన్ సీ దట్ ఎక్సైట్మెంట్ ఇన్ యువర్ ఫేస్. ఇతను దీనికి మీరు ఆనకట్ట వేస్తే ఆనకట్ట తెగిపోతుంది. చెప్పండి చెప్పండి. ఓకే, నాకు బాలుగారితో, గురువుగా భావించే బాలుగారితో పాట పాడాలనే ఆలోచన, అది మా నా గాడ్ ఫాదర్ అని మణిశర్మ గారు తీర్చారు. అది ఎవరితో? మీకు నేను పాట పాడడం అనేటువంటిది నా పూర్వజన్మ శుక్రతో. నిజంగా ఇంద్ర సినిమాలు ఇప్పుడు నేను పాడిన పాట గరుగారు అని. సో ఎలాంటి సాంగ్ అది? ఎంత ఎమోషనల్ సాంగ్, అంత బాగా అది. అంత హై పిచ్కి వెళ్ళి పాడటం చాలా కష్టం. అంత హై పిచ్కి వెళ్ళి పాడటం అనేది అది మళ్ళీ వల్లనే సాధ్యం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మణిశర్మ గారు చాలా ఫైట్ చేశాను, బట్ చిరంజీవి గారు ఎప్రూవ్ చేశారు, నీ వాయిస్ చాలా నచ్చిందని చెప్పేసి అన్నారు. సో అనగానే నాకు చాలా నిజంగా గురుగారితో కలిసి పాట పాడడం, అది కూడా మీకు పాడడం నిజంగా నా భోజనం శుక్రతో. నిజంగా మా అమ్మ నాన్న ఎన్ని జన్మలో పుణ్యం చేసుకున్నారు కానీ. సో అండ్ ఓన్లీ వన్ మోర్ థింగ్ నేను చెప్పదలుచుకున్నాను, మళ్ళీ మిస్ అయిపోతాను. నాకు నేను గురుగారు సింగపూర్ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కలిసి ప్రయాణం చేసాం. అప్పుడు నాకు చెప్పారు, ఇంద్ర సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎంతో బాగా నచ్చింది మళ్ళీ. యాక్చువల్ నా షూటింగ్ ఆ రేంజ్లో నీకు చాలా అద్భుతంగా నాకు అనిపించి వెంటనే మళ్ళీతో చెప్పాను, లేదు మళ్ళీ వాయిస్ బాగుంది ఉంచేసేయాడు నో ప్రాబ్లం అని చెప్పి అన్నారు అని చెప్పారు. తర్వాత ఒక పాట విని మణిగారికి ఫోన్ చేశారట గురుగారు, మళ్ళీ ఆ పాట చాలా బాగా పాడాడు, చాలా బాగుంది, నేను యాక్చువల్గా నేను తను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను అనగానే వెంటనే నాకు ఫోన్ చేశారు, రే నీ గురువు ఫోన్ చేశారా, నీకు గుర్తుందా సార్? గుర్తుంది. ఆ పాట ఒక్కటి సినిమాలో సాహసం శ్వాసగా సాగిపోదర బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది, చాలా బాగుంటుంది. అసలు ఎంత సూదింగ్గా ఉంటుంది అంత ఇంత కాదు.
అది వినగానే అనిపించింది. యు ఆర్ రైట్. సో గురుగారు మెచ్చుకున్నారు అనగానే నేను ఫోన్ చేశాను. నా కాల్ అటెండ్ చేసి ఐ మీన్ అటెండ్ చేశారు, చేసి చెప్పారనమాట. చాలా బాగుంది మళ్ళీ, అది మణితో అదే చెప్పాను నేను. నాకు చాలా నచ్చింది ఆ పాట, నీ వాయిస్ అద్భుతంగా ఉంది, ఆ పాట కరెక్ట్గా సూట్ అయింది. ఇలాగే కష్టపడు, ఇలాగే కష్టపడు, ఇంకా బాగా కష్టపడాలి, ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ అన్నారు. అంతకుముందు చిన్న నాకు ఒక డిప్రెషన్ ఉండేదండి. ఆ పాట యాక్చువల్గా నంది అవార్డ్స్కి నామినేషన్కి వెళ్ళాలి, అన్ఫార్చునేట్ రాలేదు. బట్ నేను లైఫ్ టైం ఆనందించబడే విషయం ఏంటంటే, మీరు నాకు వేరే హీరో పాట బాగా పాడావని చెప్పి నన్ను పర్సనల్గా అభినందించడం నాకు ఓ పెద్ద అంటే అవార్డు పేరు చెప్పలేను కానీ ఎన్నో వేల అవార్డు తీసుకున్న ఆనందం కలిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. చిరంజీవి గారు పాటలు పాడారు, చిరంజీవి గారు ముందు పాడారు, చిరంజీవి గారు ముందు డాన్స్ చేశారు, మరి చిరంజీవి గారితో ఆడరా అంటే ఇప్పుడు నేను చిన్న ప్లాన్ కూడా వేసుకొచ్చాను సార్. వేశారా? అదేంటంటే మణిగారి దర్శకత్వంలోని సంగీతంలోనే ఇంకొక పాట పాడే అవకాశం నాకు కలిగింది ఠాకూర్ సినిమాలో. ఎస్, ఇప్పుడు దాయి దాయి దాం పాటలో ఈ వేణబెట్టి ఎంతైతే పాపులర్ అయిందో అగైన్ మళ్ళీ లారెన్స్ గారు అద్భుతమైన స్టెప్ ఆయనతో వేయించారు. అక్కడ దానికి కూడా ప్రిపేర్ అయ్యి వచ్చా. గురుగారు మీరు అసలు మామూలుగా మీరు స్టెప్ అయ్యక్కర్లేదు సార్, ఎందుకంటే జస్ట్ ఇలా అంటే కూడా అలా అంటే కూడా మాకు, ఎందుకంటే మీరు రుద్రమణి సినిమాలో నమ్మక నమ్మకరి అనే పాటలో జస్ట్ ఇలా అంటారు, అంతే ఇలా అంటారు. ఆ స్టెప్కి అందరూ బౌన్స్ అయిపోయారు అంతే. ఈ ఒక్క స్టెప్ కొంచెం నీకు కావాల్సిన ఫేస్ ఎక్స్ప్రెషన్ కదా, అది కూర్చోబడి ఇస్తాను, దాన్ని నిలబడక్కర్లేదు. నువ్వు ముందు స్టార్ట్ చేయప్పుడు సార్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది లోపల నుంచి. మన్మథ మన్మథ మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టిరా. తుమ్మెద తుమ్మెద దీపి కొట్టుడా, జన్మకి గుమ్మతో జంట కట్టరా. చాంగిరి పొంగుల జగదాంబ నిచ్చుకో సొగసారా. గాడ్ బెస్ దించేసావు, డిట్టో విత్ ఎక్స్ప్రెషన్. మళ్ళీ దుర్మార్గుడు సార్ నా ఒరిజినల్, నేనే డూప్ని. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ, థ్యాంక్స్ అ లాట్ అండ్ మేకింగ్ ఇట్ సో నైస్. జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని మిగిలిన టీవీ ఫైవ్ గారికి చాలా థ్యాంక్స్, ముఖ్యంగా మీకు. అలాగే గురుగారు ఎన్నిసార్లు కలిసినా సరే ఆనందం తీరదు. పని కట్టుకుని ఆల్ ద వే చెన్నై నుంచి ఈ రోజున ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్, సంతోషం. మై ప్లెజర్ సార్. మీరు ఇలాంటి సందర్భాల్లో ఎంత ఆనందం అనుభవిస్తారు అండ్ ఇంతమంది అభిమానం పొందిన నేను ఎంత అదృష్టవంతుని, అంతకంత ఆనందం నేను అనుభవిస్తుంటాను, దట్స్ ట్రూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నన్ను చాలామంది అంటుంటారండి చిరంజీవి గారికి మీకు అని బంధుత్వం ఉంది ఏంటండి అని అడుగుతారండి. ఈస్ట్ వెస్ట్ కూడా వెళ్ళినప్పుడు అవును నేను బంధువుని, ఎంత ఇన్ని వేల ఇన్ని కోట్ల మంది తమ్ముళ్ళు నేను ఒకనే కదా, సో అన్నయ్యకి నేను ఒక తమ్ముళ్ళు అంటుకోండి అని చెప్తాను, గర్విస్తుంటాను. చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ లవ్ యూ. సో చిరంజీవి గారు, హౌ ఆర్ ద బండిల్ ఆఫ్ సర్ప్రైజెస్, మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందం ఇచ్చే సర్ప్రైజెస్ ఇవన్నీ, బాగుంది, ఇట్స్ గుడ్. ఎన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఏదో మన ఇద్దరం వన్ టు వన్ కూర్చుంటాం, మీరు మాట్లాడతారు మాట్లాడిస్తారు అనుకున్నాను తప్ప. మీ గురించి తెలియదు ఎవరికి సార్? సారీ,
ఇలాంటివే కదా చెప్పాలి. మీ గురించి తెలియదు ఎవరికి, అందరికీ అన్నీ తెలుసు, ఇటువంటివి తెలియవు కదా. సో అందుకనే ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ వే. థ్యాంక్ యూ. దర్ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. వివి వినాయక్ అండ్ బండ్ల గణేష్. బండ్ల గణేష్ అంటే మీకు వీరాభిమాని, చొక్కాలు చింపేసుకుంటాడు మీకోసం. ఒకసారి ఆయన మీతో వాళ్ళిద్దరు మీ గురించి మాట్లాడతారు ప్లీజ్. హ్యాపీ బర్త్డే అనే మీ బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగుంది, కానీ దానిలో మీ ఏజ్ మెన్షన్ చేయటం నాకు నచ్చలేదు. మీరంతే యంగ్ హీరో. మీరు ఇలాంటి బర్త్డేస్ ఇంకా 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 చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనే ఒకసారి ఇండియా టుడే బుక్లో భారతదేశంలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ మీరని వేశారు, అప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకున్నారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? త్వరలో మళ్ళీ మీ 150th ఫిల్మ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ తొందరగా డైరెక్ట్ చేయాలి మిమ్మల్ని. ఎందుకంటే నేను మొన్న ప్రేక్షకులకు తెలియదు, నేను మొన్న ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి మీరు ఎంత యంగ్గా ఉన్నారంటే నేను చూసి సర్ప్రైజ్ అయ్యాను. మీరు ఇంక లేట్ చేయకండి. తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పి మీకు ముందు తరం మీ తర్వాత తరం అని ఒక చరిత్ర సృష్టించి మాలాంటి వాళ్ళ ఎందరికో ఆదర్శమై 60వ ఒడిలోకి అడుగు పెడుతున్న మా అన్న మా అంజనీ పుత్రుడు మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు రావాలి, డ్యాన్స్ చెయ్యాలి, సినిమాలో యాక్ట్ చేయాలి. తెలుగు చలనచిత్ర చరిత్రలో మీ సినిమా ఓ కొత్త చరిత్ర కావాలి. ఆ సినిమాలో ఆల్రెడీ చరణ్ బాబు చెప్పాడు నేనే తీస్తా అని, ఆ 150 సినిమా తాక్కుండా 151 152 150 తీసుకుంటూ వెళ్ళాలి. మా అలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి. మీరు చరణ్ బాబు అన్నదమ్ముల్లో యాక్ట్ చేయాలని నా కోరిక. ఎందుకంటే మీ అరవై కుటుంబంలో చూసుకుంటున్నారు, కానీ మీ స్టైల్, మీ ఫేస్, మీ నడక మీరు చూస్తుంటే 40 ఏళ్ళే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బండ్ల గణేష్. థ్యాంక్ యూ వివి వినాయక్. చాలా సంతోషంగా ఉంది. ఇండియా టుడే కాదు, ద వీక్ అనే మ్యాగజైన్లో అప్పట్లో ద హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వ్యక్తిగా ఆ రోజున వాళ్ళు కవర్ పేజీ వేయటం జరిగింది. అండ్ ఆ రోజున అది తీసుకున్నాను, కానీ నేను ఇష్టపడినటువంటి సబ్ హెడ్డింగ్ అందులో ఏంటంటే ఆ కవర్ పేజీలో బిగ్గర్ దాన్ బచ్చన్ అని రాశారు. అది అది నేను మనస్ఫూర్తిగా నేను యాక్సెప్ట్ చేయలేను. నా క్యారెక్టర్కి అలా యాక్సెప్ట్ చేయటం కుదరదు. ఇదేదో ఒక సంవత్సరాల కొద్ది 1 or 2 ఇయర్స్లో ఆ రకంగా మన తెలుగు మిన్న బడ్జెట్ కానివ్వండి, తెలుగు రెవెన్యూ కానివ్వండి, ఆల్ ఇండియా లెవెల్లో ఒక సీజన్లో హైలో ఉండేది. ఆ టైంలో రెమ్యునరేషన్స్ కూడా దానికి రిలేటివ్లీ పెరిగింది. కానీ నిజంగా బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఎవరు అనుకోవటం అనేది అది మూర్ఖత్వం, లేదంటే అది చాలా అమాయకత్వం. అండ్ వాట్ ఏ పర్సనాలిటీ అమితాబ్ బచ్చన్, వాట్ ఏ పర్సనాలిటీ, వాట్ ఏ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. కాబట్టి ఆ టైంలో నీ ఫీలింగ్ ఎలా ఉందన్నాయి అంటే కనుక చాలా ఇబ్బందికి నేను గురయ్యాను తప్ప నేను ఎగ్జైట్మెంట్ అసలు లోన్ కాలేదు ఆ క్షణంలో. కానీ యు షుడ్ హావ్ ఫెల్ట్ లిటిల్ హ్యాపీ ఎక్కడో లోపల బిగ్గర్ దెన్ బచ్చన్ అన్న వర్డ్. నో నో నో, అది అలా ఫీల్ అవటం అనేది నిజంగా నేను ఒప్పుకోలేను. అది కరెక్ట్ కాదు. అది బిగ్గర్ దెన్ బచ్చన్ ఎవరు ఉండరండి నా ఉద్దేశంలో. నా మా జనరేషన్ అయితే మాత్రం నో. బట్ ఆ రకంగా అది ఈజ్ నాకు ఒక గురువు లాంటి వ్యక్తి ఆయన బండ్ల గణేష్. ఆయన 151 సినిమా మాలాంటి అవకాశం ఇవ్వమని అంటే కనుక 151 152 సినిమాలు చేసే అవకాశం ఉంటే కనుక ఐ వెల్కమ్ దెమ్. దే ఆర్ గుడ్ ఫిలిం మేకర్స్ ఈ రోజుల్లో. సో అందులో అందులో బండ్ల గణేష్ లాంటి అంత అభిమానించే నిర్మాత ఉంటే కనుక కావాల్సిందే ఉంది డెఫినెట్గా చేయడానికి అభ్యంతరం. నాకు చిన్న క్వశ్చన్, ఇక్కడ ఆయన జనరల్గా స్టేజ్ మీద మైక్ ముందే అవుతుంటారా, లేకపోతే ఎదురుగుండి వచ్చినా కూడా ఇలా ఎక్సైట్ అయిపోతుంటారు మిమ్మల్ని చూడగానే? వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. ఇప్పుడు చూడండి, తన పడి తన స్టేట్మెంట్ రాగానే వీళ్ళందరిలోనూ ఒక రకమైనటువంటి రియాక్షన్ వచ్చింది. అంటే తన గురించి బాగా తెలుసు వీళ్ళందరికీ. తను ఏది మాట్లాడినా సరే కొండ బద్దలు కొట్టాడు మాట్లాడతాడు. అండ్ దాని వెనకాల ఎవరైనా అనుకుంటారా ఏంటి, ఒక్కోసారి ఓవర్ డోస్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు అనిపిస్తుంది, కానీ ఏమీ కేర్ చేయడు. తనకి ఏది అనిపిస్తే అది మాట్లాడేటమే బండ్ల గణేష్. అది ఒక్కోసారి మనకి ఇబ్బందిగా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, కానీ దాని వెనకాల అతనికుండే మన మీద ఉండే అభిమానం అది యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేయాలి. 2002లోనో 2004 ఐ డోంట్ రిమెంబర్ ది ఇయర్ ఎగ్జాక్ట్లీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అవార్డు ఇచ్చారు. 2002 సమ్మాన్ అవార్డు. యా, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా నాకు ఆ అవార్డు
రావడం జరిగింది. దట్స్ అమేజింగ్, డోంట్ యు థింక్? అంటే ఆ సమయంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోవడం మూలంగా నేను కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా హయ్యెస్ట్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు నాకు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ప్రొఫెషనల్ రేంజ్లో నాకు ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. 2002 సమ్మాన్ అవార్డు, అది నిజంగానే అలాంటివి అవార్డులు రావటం అనేది మన ఆనెస్టీకి నిదర్శనంగా ఉన్నా మరింత హెచ్చరికగా ఉంటుంది అండ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ కొంతమంది ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్, వాళ్ళు కూడా మీ గురించి మాట్లాడుతున్నారు. ఒకరు మీరు ఎంత అభిమానించేయండి, మీరు వీరేంద్రనాథ్, ఓకే, సుధాకర్ మీ ఫ్రెండ్, ఓకే, అండ్ ఫైనలీ మీ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ గోపీచంద్. ప్రేమితుడు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు మళ్ళీ సినిమా లైక్ చేస్తావని తెలిసింది, చాలా సంతోషంగా ఉంది నాకు. ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిట్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి మొదటి నుంచి చాలా డేరింగ్గా ఉండేవాడు, చాలా డేరింగ్, నేను కొంచెం రొమాంటిక్, అంతే మా ఇద్దరు డిఫరెన్స్. హరిప్రసాద్ మార్కెటింగ్ చేసేవాడు, చిరంజీవి అన్నం ఉండేవాడు, నేను కూరలు చేసేవాడు, కూరలు చేసేవాడిని. ఎక్కువగా మేము మటన్ వంకాయ కూర వండుకునేవాళ్ళం. మనందరం హెల్తీగా ఉండాలి, మరిన్ని పిక్చర్లు నువ్వు చేయాలని నేను చేయాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని మనసారి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సుధాకర్. మనం జగదేక వీరుడు అతిలోక సుందరి చేస్తున్నప్పుడు నేను రాఘవేంద్ర జంజల కలిసి మీరు డబ్బుల కోసం చంద్రమండలానికి వెళ్తారు, అక్కడ శ్రీదేవి అక్కడి నుంచి దిగుతుంది, మీరు ఇద్దరు చంద్రమండలం మీద కలుసుకుంటారని చెప్పినప్పుడు మీరు అక్కడే ఉంటుంది రాళ్ళు రప్పలు తప్ప ఇంకేముండవు కదా, నేను హిమాలయ పర్వతాలకు వెళ్తాను మానసరోవరంలో అన్నప్పుడు రాఘవేంద్ర గారు ఫస్ట్ అంత పెద్ద ఉత్సాహం చూపించలేదు, కానీ తర్వాత మీరు చెప్పిన ఐడియా తీసుకున్న తర్వాత మాత్రం అద్భుతంగా అమ్మాయి నడుస్తుంటే కాళ్ళ దగ్గర ఆ పాదాల దగ్గర లైట్ వెలగటం మీరు చూపించాడు కదా, ఇలాంటి సజెషన్స్ మీరు ప్రతి సినిమాకి ఇస్తూ ఉంటారా, అంత పాజిటివ్గా డైరెక్టర్స్ తీసుకుంటారా? మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, మీ వివిధ డైరెక్టర్ల ఎక్స్పీరియన్స్తో రాఘవేంద్రరావు గారిలాగా పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు, మనస్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు, లేదంటే మీరు మెగాస్టార్ కాబట్టి ఇంకా కాదనలేక రిలక్టెంట్గా తీసుకున్న వాళ్ళు, దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? హలో చిరంజీవి గారు, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ 60th బర్త్డే. మీ షష్ఠి పూర్తి సందర్భంగా ఆ దేవుడు మీకు పూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఎవ్వరూ అధిరోహించలేనంత శిఖరాలని సినిమా ఫీల్డ్లో అధిరోహించారు. సెకండ్ ఇన్నింగ్స్ కూడా అంతకంటే గ్రాండ్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను, అండ్ దానికోసం బెస్ట్ విషెస్ ఫర్ యూ. నాకు చాలా కాలంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను, ఇప్పటిదాకా ధైర్యం అయితే చాలలేదు. మీకు తెలుసు సురేఖ నాకు చెల్లెలు లాంటిది, అరవింద్ నేను బ్రదర్స్ లాగా ఉంటాం కాబట్టి మీరు నాకు బావగారు. అరవింద్ని అడిగాను, అనగా ఇప్పుడు మరి మన అమ్మాయిని ఇచ్చాం కదా, నాకు న్యాచురల్గా కొంత ప్రొటెక్షన్ ఉంటుంది, మరి బావగారు పెళ్లి కాకముందు ఏమైనా ప్రేమించారా లేకపోతే లవ్ అఫైర్స్ అట్లాంటివి ఉన్నాయా అని అడిగితే, నాకంత ధైర్యం లేదు, ఆయన అడిగేంత ధైర్యం నాకు లేదు అని అన్నారు. నీకు కావాలంటే నువ్వు ఎప్పుడన్నా అవకాశం వస్తే అడుగు అన్నారు. ఇప్పుడు దాకా అవకాశం రాలేదు, ముఖాముఖి ఉంటే అడిగేవాడిని కాదేమో, కానీ ఇప్పుడు చదువు తీసుకొని అడుగుతున్నారు, మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. మా అమ్మాయిని మాత్రం ఏమీ అనకండి. అదేవిధంగా ఇంకొక ప్రశ్న ఏంటంటే, మేము డాక్టర్లమి, మీరేమో యాక్టర్లు, మనం ప్రతిరోజు మన ప్రొఫెషనల్ లైఫ్లో ఎంతోమంది లేడీస్, చాలామంది అందమైన వాళ్ళతో కూడా డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నాకంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీ అనుభవం మీద ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎలా దాన్ని డీల్ చేయాలనేది నాకు సలహా డైరెక్షన్ ఇస్తారని నేను హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గోపి. అండ్ యండమూరి వీరేంద్రనాథ్ గారికి, సుధాకర్కి, డాక్టర్ గోపీచంద్ గారికి నా థ్యాంక్స్. ఇందాక యండమూరి వీరేంద్రనాథ్ గారు అడిగినట్లుగా జగదేక వీరుడు అతిలోక సుందరి మీకు గుర్తుంటే కనుక, నేను శ్రీదేవి కలిసే ప్లేసు వాళ్ళు చంద్రమండలం మీద అన్నట్లుగా అనుకున్నారు. ర్యాకెట్లో ఇక్కడి నుంచి వెళ్ళటం, ర్యాకెట్లో ఎందుకు వెళ్ళాలి అంటే కనుక కొంత డబ్బు కోసంగా నేను ఆ సాక్రిఫైస్ చేస్తాను, ఆ ధైర్యం, ఆ సాహసం చేస్తాను. అండ్ ఆ డబ్బుతోటి ఎవరైతే నా సంరక్షణలో ఉన్న ఒక అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయికి కాలు పాడైపోతే, అదే దెబ్బ తగిలితే దాని ట్రీట్మెంట్ కోసంగా.
నేను ఇసే దృశ్య కావ్యం ఇది, విజువల్ ఇంపాక్ట్ ఉండాలి. చంద్రమండలం మీద వెళ్తే కిందంతా బూడిద ఉన్నట్లు ఉంటుంది, అక్కడ ఏంటి గ్లామర్, ఏంటి అందంగా ఉంటుంది. ప్లస్ చంద్రమండలం మీదకు వెళ్ళటం అనేది ఇది సినిమాటిక్గా మనం కన్విన్స్ చేయలేము, ఎందుకంటే అట్లాగా అది కరెక్ట్ కాదు. దానికంటే మానస సరోవరం అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చైనా బార్డర్ దగ్గర దాన్ని ఇండియన్స్ కూడా వెళ్ళేలాగా దాన్ని ఓపెన్ చేశారు. అక్కడికి వెళ్ళగలిగితే కనుక మానస సరోవరంలో దేవతలు దిగుతారు అనే ప్రతీతి మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఉంది. ఆ రకంగా మనం అక్కడికి నేను వెళ్ళే అవకాశం ఎందుకంటే అక్కడ ఏ మూలికలో ఉంటాయి, ఒక రేర్ ఈ మూలికలు అనేవి తీసుకొచ్చి ఆ అమ్మాయి కాలు బాగు చేయడం కోసం అన్నట్లుగా మనం కన్సీవ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాకనే రైటర్స్కి నచ్చింది అది. కానీ అంటే రాఘవేంద్ర గారు, డ్యూ రెస్పెక్ట్స్ రాఘవేంద్ర గారు, అసలు గ్రేట్ పర్సనాలిటీ ఆయన నిజం చెప్పాలంటే. అండ్ ఎవరు సలహా ఇచ్చినా, ఒక లైట్ మ్యాన్ సలహా ఇచ్చినా, హీరో దగ్గర నుంచి ఎవరు సలహా ఇచ్చినా సరే అది గ్రహించి అది బాగుంటే కనుక దాన్ని ఇన్కార్పొరేట్ చేయడం కోసంగా ఎప్పుడూ ఆయన ప్రయత్నం చేస్తుంటారు. అంత స్పోర్టివ్ పర్సన్ కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలిగాం. అండ్ నేను చెప్పినటువంటి ఆ సలహా తీసుకుని మానస సరోవరంలో దేవత అంటే శ్రీదేవి దిగినట్లుగా నేను అక్కడికి వచ్చినట్లుగా అది అది ఇన్నాళ్ళు ఎప్పుడు ఎక్కడా బయట పెట్టలేదు. ఈరోజు ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు అది బయట పెట్టారు. అండ్ డెఫినెట్గా నా సినిమాలలో కామెడీ పరంగా కానివ్వండి, కొన్ని ఎమోషనల్ సీన్స్ పరంగా కానివ్వండి, ఎప్పటికప్పుడు నా ఇన్పుట్స్ అనేవి నేను రీజనబుల్గా ఇస్తుంటాను. అండ్ 99% అందరూ దాన్ని తీసుకుని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే సెన్సిబుల్గా నాలో నేనే ఎడిట్ చేసుకుని ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పే ధర్మల దాదాపు ఎవరు నో అనేవాళ్ళు కాదు. అండ్ ఎక్కడ కొన్ని చోట్ల బాగుండకపోతే తీసుకోకపోవడం సహజం, తీసుకోవాలనేది ఏమీ లేదు. ఇక డాక్టర్ గోపీచంద్ గారు అన్నట్లుగా అలాంటిది ఏమీ తారసపడలేదు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బలహీనతలకు లోనవుతారు అండ్ ఈజీగా ఇండల్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఇండల్జ్ అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక అయితే కనుక అభివృద్ధి మన ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలో ప్రోగ్రెస్ రావడం చాలా కష్టం, అభివృద్ధి రావడం చాలా కష్టం అని ఇలాగా అంటుండేవారు. అలాంటి సమయంలో నేను 100% ఆంజనేయస్వామి భక్తుడిగా ఆంజనేయస్వామిని నిరంతరం పూజిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆ రకంగా నేను నా ఇనీషియల్ స్టేజ్ గడిపాను కాబట్టి అమ్మాయిలతో కానీ వాటితో కానీ నాకు ఉండేటటువంటి పరిచయాలు అవి అంతంత మాత్రంగానే అంతవరకు మాత్రమే ఉంటుంది తప్ప బియాండ్ దట్ ఉండదు. కాబట్టి మన గోపీచంద్ గారు ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు, అపోహలు పెట్టుకోనక్కర్లేదు, నికార్సైన మనిషిగానే ఉన్నాను. బట్ మరి మీరు ఎలా డీల్ చేస్తారు అమ్మాయిలతో అని అడిగారు కదా. ఏదైనా సరే మనసు దాకా తీసుకోకుండా ప్రొఫెషనలిజం ఉంటే కనుక అది పెద్ద అది కష్టతరమైంది ఏం కాదు. అది తెర మీద చూసిన వీళ్ళు ఎగ్జైట్ అయ్యేవాళ్ళేమో కానీ అక్కడ తెర వెనకాల తెర మీద మేము చేసే మేము అక్కడ ప్రొఫెషనలిజమే ఉంటుంది. అంటే రెయిన్ సాంగ్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎలాంటి క్లోజ్గా ఉండే సాంగ్స్ ఏమైనా సరే ఆ షాట్ బాగా వచ్చిందా లేదా, ఆ షాట్లో నా ఫేస్ బాగా కనిపించిందా లేదా, ఎక్స్ప్రెషన్ బాగా ఇవ్వగలిగాను లేదా, మీ ఇద్దరు దగ్గరికి ఎలా వచ్చాము అన్న ఆ ఆలోచనలే ఉంటాయి తప్ప అమ్మ దగ్గరికి వచ్చాం అన్న ఫీల్ మాత్రం ఉండదు. కాబట్టి ఏమి ప్రమాదం లేదు, ఎంత ప్రొఫెషనల్గా ఉంటావో అంత రిజల్ట్ స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ షార్ట్ కట్ అనగానే ఆ భావం కూడా మళ్ళీ మనం వెంటాడదు. సరే అయితే మీ ఫ్రెండ్ సుధాకర్ మళ్ళీ మీతో యాడ్ చేయాలనుకుంటున్నారు, చాలా కాలం తర్వాత ఆయన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. Yes, he was not well for many years. అవును, తన కొంట్లో బాగుండలేదు అనుకుంటా. ముందు ఆరోగ్యం పికప్ చేయనివ్వండి, ఆ తర్వాత ఇవేముంది ప్రొఫెషన్ ఏముంది, ఎనీ టైం చేయొచ్చు, అది పెద్ద కష్టమైన విషయం కాదు. సో నౌ ఫర్ ద ఫైనల్ సర్ప్రైజ్. ఎన్ని సర్ప్రైజ్ ఇస్తున్నారు. మీరంటే పడి చచ్చిపోతాడు, మీరంటే ప్రాణం. మిమ్మల్ని చూసి ఎదిగాడు, పెరిగాడు, మిమ్మల్ని చూసి అన్నీ నేర్చుకున్నాడు. ఈరోజు ఒక అద్భుతమైన హిట్ కొట్టేశాడు, ఇంకో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. లెట్ అస్ వెల్కమ్ సాయి ధరమ్ తేజ్, చిరంజీవి గారి మేనల్లుడు. సాయి, ఎలా అనిపిస్తుంది ఒకే సోఫాలో పక్క పక్కన కూర్చొని ఇంటర్వ్యూలో? ముందు వణుకు అనిపిస్తుంది. అవును కదండి. హ్యాపీ బర్త్డే మా. థాంక్స్ రా. రియలీ ఎక్సైటింగ్ అంటే ఇటువంటి ఛాన్స్ మరి నాకు వస్తా రాదని చెప్పేసి వెంటనే ఓకే చెప్పాను. ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. సార్ చాలా యాక్చువల్గా ఏదో డబ్బింగ్ గిబ్బింగ్ షూటింగ్స్ ఏవో ఉన్నాయి సార్.
అవునా? నేను జస్ట్ వస్తారా ఒక లైన్ వస్తారా అని అడిగి, అరే ఎందుకు రాను, వస్తాను, టైం చెప్పండి, ఎప్పుడు రమ్మంటారు. హీ వాస్ దాట్ ఎక్సైటెడ్. మళ్ళీ ఇట్లా ఛాన్స్ దొరకదండి నాకు పెద్ద మాయతో ఇంటర్వ్యూ అది కూర్చోవడం. సాయి ధరమ్ తేజ్ డాన్స్ వేస్తుంటే ఆయన ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్ ప్రొఫైల్ షాట్స్ మధ్య మధ్యలో మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తుంటుంది. యంగ్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ అంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అప్పటి రోజుల్లో చిరంజీవి ఎలా ఉండేవారు అలా అన్నారు. ఫస్ట్ చూస్తుంటే ఫస్ట్ లుక్ ప్రాణం ఖరీదు, ప్రాణం ఖరీదు, మనూరి పాండవులు, ఆ యంగ్ చిరంజీవి లాగా అనిపిస్తాడు మీ మేనల్లుడు అని అంటున్నారు. ఏదన్నా మాట్లాడండి మీరు అలా పక్కన కూర్చొని సైలెంట్ ఉంటే ఎలా, అంతేనా? దీని గురించి మీకు ఆన్సర్ కావాలని చెప్ప పోనీ సార్, మీరన్నా అడగండి సార్. నన్ను మార్నింగ్ అడిగారు వేరే ఇంకో చోట ఎవరి సందర్భంలో, మీ ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోస్ వచ్చారు, అందులో సాయి ధరమ్ తేజ్ వాళ్ళు వచ్చారు, రామ్ చరణ్ తర్వాత పవన్, రామ్ చరణ్ తర్వాత వచ్చారు, అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వరుణ్ తేజ్ వస్తున్నాడు, అండ్ వీళ్ళని చూసి ఎలా ఫీల్ అవుతున్నారని. నేను డెఫినెట్గా నా ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరీర్ వీళ్ళందరూ, నా షాడోస్గా నేను ఫీల్ అవుతుంటాను, నాతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళ ఫీల్ అవుతుంటాను, అండ్ వీళ్ళందరూ ఒక షార్ట్ కట్లో వచ్చేసాము, లేదా పెద్ద మావయ్య, చిన్న మావయ్య, పవన్ కళ్యాణ్ వీళ్ళ ఇమేజ్ తోటి మేము వచ్చాము అని ఏదో కేక్ వాక్ లాగా టేక్డ్ గ్రాంటెడ్ లాగా అని అంటే మాత్రం నేను ఎప్రిషియేట్ చేయలేను. వాళ్ళు ఇది ఒక గొప్ప అద్భుతమైన అవకాశం, ఇది మనకు ఆ ఫ్యామిలీలో పుట్టడం మూలంగా రెడీమేడ్ అభిమానులు మనకి ఉండబట్టి, వాళ్ళ యొక్క వెల్కమ్ ఉండబట్టి ఈ రోజున మనం వచ్చాము. వచ్చినందుకు మనం కష్టపడి పనిచేయాలి, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయాలి, అండ్ ఇది నిలబెట్టుకోవడానికి మనం ఎంత హార్డ్ వర్క్ నమ్ముకోవాలి అని ఆ రకంగా కష్టపడి పనిచేసే ఆ నైజం పనిచేసేటటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నా సొంత మనుషులైనంత మాత్రాన వాళ్ళు కష్టపడకపోతే నేను అభినందించలేను, నేను హర్షించలేను. ఆ రకంగా వీళ్ళు కష్టాన్ని నమ్ముకున్నారు అండ్ ఆ రకంగా ముందుకు సాగుతున్నారు. ఐ థింక్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. చూసారా సార్ మీరు సాయి ధరమ్ తేజ్ సినిమా చూసారా? ఓ యా, ఆఫ్ కోర్స్. ఎలా ఉంది, ఎలా చేశారు? చాలా ఈజీగా చేశాడు, చాలా బాగుంది. డాన్స్ ఎలా చేశాడు చెప్పండి. చాలా బాగా చేశాడు, నేను అనుకోలేదు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి నాతో పాటు ఏదో మంచి మంచి అకేషన్లోనో, ఆయా బర్త్డేస్లోనో, చిన్నపిల్లల బర్త్డే సందర్భంలోనో ఏదో మ్యూజిక్ ఆన్ చేసి వీళ్ళందరూ డ్యాన్స్ వేసేవాళ్ళే, కానీ అది అంత ప్రొఫెషనల్ డ్యాన్సర్ల లాగా చేస్తారని ఎప్పుడు ఊహించలేదు. అలాంటిది పిక్చర్లో చూసిన తర్వాత వావ్, గుడ్. నాకు ఒక చిన్న కోరిక సార్, సాయి ధరమ్ తేజ్ సినిమాలో పాట ఉంది కదా పిల్ల నువ్వులేని జీవితం, ఆ పాటకు మీరు ఒక్కసారి లెగ్ ఇలా ఇలా. ఈ మధ్య సంవత్సరాలలో ఎప్పుడు కాలు కదపని విధంగా ఈ రోజున నేను కదిపాను, చాలా ఎక్కువ కదిపాను. మామూలుగా లెగ్ కదపాలంటే కనుక అలా అలవాటైపోయింది ఇన్ని సంవత్సరాలు. మరి అవును, మరి మీరు మీ స్టూడియోకి పిలిచి డ్యాన్స్ కట్టమంటే అలా కట్టలేము, అది కుర్రవాడు వాళ్ళని ఏమనండి చూస్తాను. సో హౌ డు యూ ఫీల్ సార్ వీళ్ళందరినీ వెన్ యూ రేట్ దెమ్ ఇన్ డాన్స్? పవన్ కళ్యాణ్, చరణ్, బన్నీ, సాయి ధరమ్ తేజ్. వద్దండి, వద్దండి, కా చాలా మోడెస్ట్గా మాట్లాడి నేర్చుకున్నారా? జీరో అంటే ఒప్పుకుంటావా, ఒప్పుకుంటారా? సో వీళ్ళందరూ డ్యాన్సెస్ విషయంలో ఎస్ 1 to 10 స్కేల్ మీద వీళ్ళందరికి నేను 6-7 మార్క్స్ వేయగలను. ఇంకా కష్టపడాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా కొత్త విధంగా వీళ్ళని వీళ్ళు ఆవిష్కరించుకోవాలి, చూపించుకోవాలి. సినిమా యాక్టర్లు కాదండి, డ్రామా ఆర్టిస్ట్. ఫస్ట్ డ్రామా ఆర్టిస్ట్ కాదు, నా ముందు వీళ్ళకి భయం ఏమి లేదు. అంతనే అబ్బే నటన ప్రతిజ్ఞ నేర్చుకుంటున్నాడు. ఒక క్వశ్చన్, ఫ్యూచర్ జనరేషన్స్కి మీరు ఇచ్చే అడ్వైస్, మాకు కానీ ఎనీ అదర్ పర్సన్ కమింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ? నేను ఇందాక నీ గురించి చెప్పినప్పుడు నీకు అర్థం కాలేదా? కష్టాన్ని నమ్ముకుని వెళ్ళాలి, మీరు ఆ విధంగా వెళుతున్నారు, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ అనాలంటే కనుక ఎనీ టైం ఏ సమయంలో అయినా సరే కష్టం అన్నది ఒక్కటే మనకి ఫలితాన్ని ఇస్తుంది, కష్టే ఫలి, దట్స్ ఇట్. దాన్ని నమ్ముకోండి, అది మీకు అన్యాయం చేయదు, దట్స్ ఇట్. థ్యాంక్స్ అ లాట్ సాయి ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్.
రైట్ అన్న, గాడ్ బ్లెస్. చిరంజీవి గారు అంటే తీసుకుంటాను. హలో సాయి, చిరంజీవి గారు అంటే మీరు మీరు చేయాలి, మీరు ఇప్పుడే బర్త్డే స్టార్ మీరు. నీకోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే పిల్లా నీ నొప్పుకి ఫ్లాట్ అయ్యా, పిల్లా నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లా నీ అరకులో ఎలాంటి నిలుపున పడిపోయా, అరే నిన్ను చూడగానే నా మనసులో ఉన్నాయో, ఓ పిల్లా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. సో ఫైనలీ సార్, కమ్ టు ద ఎండ్, వీళ్ళందరూ మీతో మాట్లాడటానికి వెయిటింగ్, అయితే అంతమంది మీతో మాట్లాడటానికి అవ్వదు కాబట్టి, సమయాభావం ఉంది కాబట్టి, ఆ డబ్బాలో మేము వాళ్ళందరి పేర్లు రాసి వేసాం, ఒక 10 క్వశ్చన్స్ తీసుకోండి. విశాల్, మీకు అత్యంత గ్లామరస్ గా అనిపించిన హీరోయిన్ ఎవరు? శ్రీదేవి పేరు చెప్పకుండా వేరే ఏ పేరు చెప్పినా మీరు ఒప్పుకుంటారా? శ్రీదేవి. శ్రీదేవి నటన కోసమే పుట్టిందేమో, నటీమణిగా ఈ జీవితం చేయడం కోసమే ఆవిడ పుట్టిందేమో అనిపిస్తుంది. కార్తీక్, సుప్రీం హీరో మెగాస్టార్ మా నోటితో పవర్ స్టార్ డైలాగ్. నాకు కొంచెం తెక్క ఉంది, దానికి నెక్క ఉంది సార్, కొంచెం పవర్ స్టార్ మేనరిజం చిరంజీవి సార్. ఓయా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శిరీష రెడ్డి, మీ ఫ్యామిలీలో మీకు చాలా గిఫ్ట్స్ వచ్చింటాయి ఇప్పటి వరకు, మేబీ బర్త్డేస్ కి కానీ ఏదైనా అకేషన్స్ కి, యువర్ బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? నా వైఫ్ నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ రామ్ చరణ్. Lavanya, once I wanna hug you, can I sir? Thank you sir. God bless you. Today is the most happiest day in my life sir. Right, that's good. Hanuman, మీరు రామ్ చరణ్ కి ఫిలిం పరంగా ఎలా ఏ విధంగా కేర్ తీసుకుంటారు, అండ్ అతను చేసే పర్ఫార్మెన్స్ ని ఎలా గైడ్ చేస్తారు అని? చరణ్ కి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఇది నేను ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడడం కాదు. చరణ్ ఈజ్ వెల్ మెచ్యూర్డ్ బాయ్, ప్లీజ్ రామ్, ప్లీజ్ రామ్, చాలా మెచ్యూరిటీ ఉన్నవాడు. ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ యొక్క నిర్ణయాలు తీసుకున్నా సరే ఆచి తూచి తీసుకుంటాడు, ఆలోచించి తీసుకుంటాడు. అది ఆ నమ్మకం, నేను పెద్దగా సలహాలు ఇచ్చి తనకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని కాదు. బట్ మేజర్గా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి, అదే ప్రొఫెషనల్గా కానివ్వండి లేకపోతే తను ఏదైనా బిజినెస్ పరంగా తను ఏదైనా సలహాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అలాంటప్పుడు మాత్రం తనే వచ్చి అడుగుతాడు ఏం చేద్దాం ఎలా చేస్తే బాగుంటుంది. అలాంటప్పుడు మా ఇన్పుట్స్ ఉంటాయి. బట్ డే టు డే లైఫ్లో కానివ్వండి, ప్రొఫెషనల్గా కానివ్వండి, తనకి పెద్దగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను చాలా మెచ్యూర్డ్గా ఆ నిర్ణయాలు తీసుకుంటాడు. నిత్యారెడ్డి, సెల్ఫీ, సెల్ఫీ, కమ్ ఆన్. చాక్లెట్ ఎవరికి? నీకా నాకా? నాకా, అదే ఇవ్వడం మర్చిపోయే ఏంటని అడుగుతాను. థ్యాంక్ యూ. నా చేయి కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి రేంజ్ బాగా వస్తుంది. వచ్చిందా, వచ్చిందా? ఆశ్రిత రెడ్డి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా రామ్ చరణ్ గారు కలిసి మూవీ తీస్తే మేము చూడాలని ఆశిస్తున్నాం, అది పాసిబుల్?
అది ఏది కూడా ఇంపాసిబుల్ కాదు, డెఫినెట్గా ఎనీథింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది టైం ఫ్రేమ్ అనేది నేను చెప్పలేను కానీ, అండ్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్సా లేకపోతే ఓ గెస్ట్ క్యారెక్టర్సా అన్నది ఏదైనా సరే పాసిబుల్, బట్ మీకు ఎంత కోరిక ఉందో అంతకంతా కలిసి పవన్ తోటి రామ్ చరణ్తో చేయాలన్న కోరిక నాకు అంతగా ఉంది. ఇలాంటి సినిమా వస్తే కనుక మీరు చూడాలని ఎంత ఉత్సాహపడుతున్నారో అంతకంత ఉత్సాహం నాకు ఉంది. కాబట్టి మీ అందరి కోరిక తీరేలాగా విల్ వెయిట్. ఏమో ఎస్ఆర్ రోహిత్, మీ కాలేజ్ డేస్లో మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఎన్సీసీ క్యాడెట్గా నేను ఉంటున్నప్పుడు పోతురాజు పోలేరమ్మ డ్యాన్స్ వేస్తూ 26th ఆ పెరేడ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇందిరాగాంధీ గారి ముందు మేము ఈ డ్యాన్స్ వేస్తూ ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ అవి చేస్తున్న సమయంలో లాంగ్ వే కొంచెం డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళేసరికి ఏదైతే పోలేరమ్మ డ్యాన్స్ వేస్తుందో ఆ క్యాడెట్, ఆ ఎన్సీసీ క్యాడెట్ అమ్మాయి కలితిరిగి పడిపోయింది. అక్కడ హాస్పిటల్స్ లేవు, ఫస్ట్ ఎయిడ్ సంబంధించింది ఏమీ లేదు, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు నిజంగానే ఆ అమ్మాయిని ఒక ఆటో ఉంటే కనుక ఆటో అక్కడ స్టాండ్ బైలో చాలామంది స్పెక్టేటర్స్గా ఆటోగా వాళ్ళు ఆటో వాలర్స్ కూడా వచ్చేసి చూస్తున్నారు. ఆ ఆటో ఎవరిదో తెలియదు, అక్కడ ఆటోలో డ్రైవర్ లేడు, ఎవరు లేరు. ఆ అమ్మాయిని ఎక్కించుకుని ఇంకొక మనిషిని తోడు తీసుకుని నేను దగ్గరలో క్లినిక్ ఉందంటే కనుక నేనే ఆటో స్టార్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోయాను. సో ఆ టైంలో టైమ్లీగా తీసుకొచ్చారు. ఇంకొంచెం డిహైడ్రేషన్ అయితే కనుక అమ్మాయి ఇంకొంచెం సీరియస్ అయ్యేది అని చెప్పేసి అన్నప్పుడు ఆ టైంలో ఆటో జానీగా అప్పుడే నేను. వర్ష, మమ్మీ మీకు పెద్ద ఫ్యాన్ సార్, పెద్ద అంటే పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ మా డాడీ వాళ్ళ పెళ్ళి కాకముందు హీ యూస్ టు టెల్ మై మామ్ లైక్ చిరంజీవిని కల్పిస్తాను పెళ్ళి చేసుకో అని చెప్పేసి. సో షీ మ్యారీడ్ సీరియస్లీ సార్. అండ్ ఇప్పుడు కూడా ఐఎమ్ కమింగ్ ఓవర్ హియర్ బికాస్ ఆఫ్ హర్. ఆమె నిజంగా మొత్తం ఇక్కడే ఉండొచ్చు. సునీత సార్ ఒక్కసారి హాయ్ చెప్పరు ప్లీజ్. అమ్మకి పెద్ద హాయ్ చెప్పండి, చాలా సంతోషిస్తున్నాను, చాలా బాగుంది. మీరు ఇప్పుడు వరకు ఫిల్మ్ కెరియర్ లో మీరు ఎన్నో ఫిల్మ్స్ చేశారు, ఎన్నో క్యారెక్టర్స్ కూడా చేశారు. అందులో మీకు ఎప్పుడైనా చెయ్యలేదు, ఇది చెయ్యలేకపోయినా ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఈ క్యారెక్టర్ చేస్తుంటే బాగుంటుండే అన్నట్టు? నాకు పేట్రియాటిక్ సంబంధించిన క్యారెక్టర్ భగత్ సింగ్ చేయాలని నాకు కోరిక ఉండింది. అది ఎందుకో అది ప్రాక్టికల్గా కుదరలేదు. అది కనుక అదొక అసంతృప్తిగా నా కెరీర్లో ఉండిపోయింది. అది నాకు ఇష్టమైన క్యారెక్టర్ భగత్ సింగ్. అట్లీస్ట్ భగత్ సింగ్ క్యారెక్టర్ కాకపోయినా అలాంటి పేట్రియాటిక్ సంబంధించినటువంటి మరో క్యారెక్టర్ మన తెలుగు వీరుడు, అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ క్యారెక్టర్ ఎట్లీస్ట్ చేయగలిగినా కొంతవరకు నాకు సాటిస్ఫై అవుతాను. అండ్ భవిష్యత్తులో 150, 102, 103, 104 వాటిలో ఆ సినిమా ఉంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. జస్ట్ మినిట్స్ ప్లీజ్. నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి మీతోటి. ఐ డోంట్ నో, చాలా ఏళ్ల క్రితం మృగరాజు సినిమా కోసం ఒక చిన్న పాప కావాలని మా డాడీకి తెలిసింది, మా నాన్నకి. మా నాన్న పెద్ద ఫ్యాన్ మీది. నేను అప్పుడు చిన్న చిన్న పిల్లగా ఉండే, అప్పుడు నన్ను ఆడిషన్స్కి తీసుకెళ్లారు మీ పక్కన యాక్ట్ చేయడానికి. సో అప్పుడు ఏమైందో తెలియదు, ఆ ఛాన్స్ అయితే రాలేదు. కానీ ఇప్పుడు ఈ ఛాన్స్ మళ్ళీ పోకూడదని మీతో ఒక ఫోటో దిగాలి. అంటే నార్మల్ సెల్ఫీ కాదు, అంటే లేదురా లేదురా వద్దు నాన్న పర్వాలేదురా, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఓకే సార్, సో ఫైనలీ వి ఫినిష్. కానీ ఏమిటో ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. ప్లీజ్ నాకు కూడా ఫైనలీ సార్, ఈ బర్త్డే నుంచి వాట్ ఆర్ ద న్యూ థింగ్స్ దట్ యూ గోయింగ్ టు డూ? కొత్త కొత్త విషయాలు కానీ పనులు కానీ రిజల్యూషన్స్ కానీ ఏమైనా తీసుకోబోతున్నారా? ఇది మైల్ స్టోన్ బర్త్డే కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు మనసులో ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి ఏవేవి చేయాలో ఆ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మానసిక ఆనందంతో పాటు నా చుట్టూ ఉండే వాళ్ళకి అంత ఆనందాన్ని పంచివ్వటం, వాళ్ళు ఆనందిస్తుంటే అది చూసి నేను ఆనందపడటం, ఇది నా మోటివ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.